సార్ చాలా డేస్ కి మంచిగా అనిపిస్తుంది నాకైతే సూపర్ ఉంది సినిమా లిటిల్ గారి క్యారెక్టర్ సూపర్ చాలా బాగా చేశారు అన్ని స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ ఏంటి ఒక క్యారెక్టర్ ఉంటది చాలా అంటే చాలా బాగా వచ్చారు నాకైతే చాలా నచ్చింది సార్ శ్రీలీల గారు బాగుంది నాకైతే నితిన్ గారు అయితే చాలా బాగా నచ్చారు చాలా బాగా చేశారు ఒక కంప్లీట్ మంచి క్యారెక్టర్ వచ్చింది చాలా డేస్ తర్వాత సూపర్ 100 మిల్స్ సో ఇందాక రూమ్ లో ఖాళీగా ఉండాలి కదా అని చెప్పేసి ఎక్స్ట్రాగా సినిమా చూసినా ఆ తీరా తెలిసింది ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా అని సో దాంట్లో నేనేం చేసినా అంటే ఒక మిస్టేక్ క్యాచ్ చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఆ ఆర్డినరీ తీసేస్తే ఎక్స్ట్రా మ్యాన్ సినిమా సూపర్ గా ఉంది ఒక ఎక్స్ట్రా హిట్ నితిన్ గారికి ఇది మిస్టేక్ మీరు కూడా రాయండి దాంట్లో మిస్టేక్ అని చెప్పేసి ఎక్స్ట్రా మ్యాన్ ఆర్డినరీ అనేటువంటిది ఒక మిస్టేక్ सो ओवराल सिनेमा बागुंदी जूनियर आर्टिस्ट बेस पैना स्टार्ट अभी चिवरी की चितिकी गालीवानला पोलीस मिशन इंटरनेशनल लेवल वेल्लिपोतुंदी सिनेमा अदि अंदुलो मन राजशेखर गारु वच्चि ए रोज रोज रोजापू अनि ओक ट्रिपी काटलो मिस्टेक इंको मिस्टेक एं तेलुसा ओक ऐदि జైలికి ఎల్లాడు మాస్ అయితే కానీ ఆయన ఈగో హట్ చేయడం కోసం పోయి కొడతాడు అది సినిమా అంటారు దాన్ని దస్ ఇస్ మిస్టేక్ ఇదొక మిస్టేక్ సో ఓవరాల్గా ఇన్ని మిస్టేక్లు మిస్టేక్లు అన్నీ యాడ్ చేసుకొని జరిగినటువంటి ఒక బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డినరీ మూవీ సో ఆ విధంగా మూవీ బాగుందండి ఓవరాల్గా జూనియర్ ఆర్టిస్ట్ బేస్ పైన స్టార్ట్ అయింది కదా అందరూ అదే లెవెల్లో ఇచ్చారు పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం నాకు నితిన్ గారి యాక్షన్ నచ్చింది బట్ రాజశేఖర్ గారు అయితే జూనియర్ ఆర్టిస్ట్గా చేయలేదు కానీ నార్మల్ ఆర్టిస్ట్గానే చేశారు ఆయన కంపెనీ ఆర్టిస్ట్లాగా చేశారు మూవీకి ఒక ఆదిని పక్కకు తీసేస్తే డబల్ ఎక్స్ట్రా హిట్ అయ్యేది సో అదొకటే మూవీకి మైనస్ మైనస్ చెప్పినా కదా అదొకటి ఆయన జైలర్ ఐజీ గారు లోపలికి రావడం ఇదొక మిస్టేక్ హీరో అంబర్ పౌడర్ అది మన్ను అనుకుంటారు కానీ అది అంబర్ పౌడరు మన్ను పారేసినప్పుడు తగలగలడం మన్ను అది కూడా ఒక మిస్టేక్ ఇలాంటి మిస్టేక్ వల్లనే ఒక సినిమా ఎక్స్ట్రాడినరీ మూవీ తయారైంది వెరీ నైస్ మూవీ అండి ప్లీజ్ వాచ్ అలైవ్ మీడియా కీప్ వాచింగ్ అలైవ్ మీడియా ఇలాంటివి ఉత్సాహకరమైనటువంటి రివ్యూస్ కోసము వాచ్ చేయండి కెమెరామ్యాన్ గంగాతో నేను రాంబాబు రైట్ పర్లేదు యావరేజ్ స్టోరీ ఏం లేదు అంతకుముందు నాకు ఎక్కువ ఊసరి వెళ్ళి క్యారెక్టర్లు రాసుకున్నాడు మళ్ళీ అంతే కొత్తగా ఏం లేదు నితిన్ గారు నితిన్ కొత్తగా నితిన్ కూడా కొత్తగా చూపించింది ఏం లేదు అంతకుముందు చాలాసార్లు చూసామండి ఇలా లేదు అసలు కథనే మొత్తం మార్చేసాడు శ్రీలీలను పెట్టి వేస్ట్ అంటావా పాటలకి ఎప్పుడైనా కానీ గ్లామర్ పాటలు డాన్స్ అంతే సీన్స్ కూడా ఏం వర్కౌట్ లేదు మొత్తం బ్యాక్ అవుట్ అయితే లేదు ఆయన రైటర్గానే సక్సెస్ అయ్యారు రైటర్గా ఇంకా సక్సెస్ అవ్వలేదు మ్యూజిక్ సాంగ్స్ అయినప్పుడు హైలైట్ కదా బేసిక్ హరీష్ జయరాజ్ గారి కోసం వచ్చాము కానీ ఒక్క పాటే బాగుంది అండి ఆయన కూడా పెట్టి వేస్ట్ అయ్యారు కథ ఏందన్న అసలు కథే లేదు అంతకుముందు తీసినయే తీసాడు ఆయన ఊసరవల్లిలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కిక్కులో రవదయ్య క్యారెక్టర్ రేస్కురంలో అల్లర్జున్ క్యారెక్టర్ ఇవే తీసుకుని మళ్ళీ నితిన్తో చేశాడు అండి ఫన్ ఉంది మన కామెడీలో ఫన్ కూడా అది అంత నేచురల్ ఫన్ ఏం కాదు ఫన్ కూడా అంతేం లేదు లేదు అంత అంతగా ఆర్టిస్ట్ లేదు నితినే ఫన్ ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ చెప్పాలి చాలా రోజుల తర్వాత నితిన్ అన్నకి చాలా మంచి సినిమా తీశాడు మా నితిన్ అన్నని ఎప్పటి నుంచి ఇలా చూడాలనుకుంటున్నామో అలా బాగా చూపించాడు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా తీశాడు ఆ సినిమా